నాకేం తెలుసు, అతనే లక్షలు కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని. ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది, ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయించండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంటల్ డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్లు పడతా ఉంటాయి, మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం, మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయి నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి. ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు, మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం, నా స్టేజీలు కూల్చేశారు. కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా, మన కథలు ఎవరికి తెలియ, మన కథలు ఎవరికి తెలియ. జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరుగుతుందండి, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్చి చేస్తే పాపం పాపం లేదు, అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి, అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గులు వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారిది ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా, పోలీస్ అధికారులు ఏమయ్యారు, డీజీపీ గారు ఏమైపోయారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు, ఏమైపోయారు మీరంతా. ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు, మనకి నిజంగా సాహసిస్తాడా, నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి, మీకు ఎంతసేపు పట్టుకోవడానికి. రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు, ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు, దయచేసి పడకండి, నిరుద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు, అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి, గుండి పొడిచి పడిపోయింది. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం. ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్ట్, కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడిచి కూర్చున్నాం మనందరం, మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికీ చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడు, చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం, ఎంతకాలం. సుఖాలీప్రీతి 14 ఏళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు, దాస్యాన్ని ఆపేద్దాం. ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికల్లీ రైట్, ఐ డోంట్ వాంట్ టు బి డిప్లొమాటికలీ రైట్, ఐ డోంట్ వాంట్ బి కన్వీనియంట్, ఐ వాంట్ బి రైట్.
అందుకనే డిప్లొమసీ పక్కన.